पान इंडिया स्टार प्रभास रेंडु दशाब्दाल कैरियर लो ओकसारी मात्रमे संक्रांति की रेंडु सिनिमालु विडुदल चेशारु। आयन मूडु चित्रं वर्षं 2004 लो विडुदलैन ब्लाक बस्टर हिट कोट्टिंदि। चिरंजीवि बालय्य कूडा वेनकि नेट्टि प्रभास संक्रांति विन्नर अय्यारु। अंजी फ्लाप काका लक्ष्मी नरसिंह हिट टाक तेच्चुकुंदि। प्रभास कैरियर लो फस्ट भारी हिट गा वर्षं रिकार्डुलकु एक्किंदि। मल्ली प्रभास संक्रांति की रालेकपोयारु, आयनकु सेट कालेदु। కాగా రాధేశ్యామ్ ఆదిపురుష సంక్రాంతికి విడుదలవాల్సి ఉండగా చివరి నిమిషంలో వాయిదా పడ్డాయి। రాధేశ్యామ్ని కరోనా ఆంక్షలు దెబ్బతీశాయి। 2022 జనవరి నాటికి దేశంలో ఇంకా కోవిడ్ నిబంధనలు అమల్లో ఉన్నాయి। మహారాష్ట్రతో పాటు పలు రాష్ట్రాల్లో థియేటర్స్లో 50% ఆక్యుపెన్సీకి మాత్రమే అనుమతి ఉంది। ఈ క్రమంలో రాధేశ్యామ్ సమ్మర్కి షిఫ్ట్ చేశారు, అది సినిమాకు బాగా మైనస్ అయ్యింది। అప్కమింగ్ మూవీ ఆదిపురుషకి అనుకోని ఆమంత్రాలు ఎదురయ్యాయి। 2023 సంక్రాంతికి విడుదల కావాల్సిన చిత్రం వాయిదా పడింది। ఆదిపురుష్ టీజర్ వివాదాస్పదం కాగా దర్శకుడు ఓం రౌత్ మెరుగులు దిద్దుతున్నారని సమాచారం। అందరికంటే ముందు ఆదిపురుష్ టీం 2023 సంక్రాంతి స్లాబ్ బుక్ చేసుకుంది। అనూహ్యంగా 6 నెలలు వెనక్కిపోయింది। ఆదిపురుష్ జూన్ 16న విడుదల కానుంది। ప్రాజెక్ట్ కే విషయంలో కూడా రాధేశ్యామ్ ఆదిపురుష్ చిత్రాల సీన్ రిపీట్ అయ్యిందంటున్నారు। నాగాశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ సంక్రాంతికి విడుదలయ్యే సూచన లేవట। ఈ చిత్రంలో కీలక రోల్ చేస్తున్న అమితాబ్కి ప్రమాదం జరిగింది, ఆయన గాయాల నుండి కోలుకునేందుకు సమయం పట్టేలా ఉంది। దీంతో ప్రాజెక్ట్ కే షూట్ డిలే కానుందట। చేసేది లేక సంక్రాంతి నుండి సమ్మర్కి ప్రాజెక్ట్ కే షిఫ్ట్ చేసే ఆలోచనలో ఉన్నారట। చెప్పినట్లు 2024 జనవరి 12న ప్రాజెక్ట్ కే విడుదల కావడం కష్టం అంటున్నారు। దీనిపై అధికారిక సమాచారం లేనప్పటికీ ప్రముఖ ప్రచారం అవుతుంది। ఇది ప్రభాస్ ఫ్యాన్స్ ని తీవ్రంగా నిరాశపరిచే అంశమని చెప్పవచ్చు। నిర్మాత అశ్విని దత్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో దీపిక పదుకునే హీరోయిన్ గా దిశా పటాని సైతం నటిస్తున్నారు। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి। ఫర్ మోర్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్।